మన ప్రపంచంలో COVID-19 కంటే మించిన మోస్ట్ డేంజరస్ వైరస్ ఇంకొకటి ఉంది అనే విషయం ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలీదు. ఎందుకు తెలియదు అంటే దాని గురించి ఎవరు మాట్లాడరు కాబట్టి. కరోనా వల్ల కేవలం నిమిషానికి 7 చనిపోతున్నారంట, కానీ దానివల్ల నిమిషానికి 11 చనిపోతున్నారు. అంటే కరోనా కంటే మోస్ట్ డేంజరస్ వైరస్. కరోనా ఏంటి అంటే ఒకరి నుంచి ఒకరికి అటాక్ అవుతుంది, కానీ ఆ వైరస్ ఒకరి నుంచి ఇంకొకరికి అటాక్ అవ్వదు. ఆ విధంగా అటాక్ అవ్వకపోయినా కానీ నిమిషానికి ఎంతమంది చనిపోతున్నారు? 11 చనిపోతున్నారు. కానీ ఆ వైరస్ గురించి ఎవ్వరూ చెప్పరు, ఎందుకంటే ఆ వైరస్కి కారణం మనమే. ఎస్, మీరు ఉన్నది నిజమే, మనమే. కరోనాకి చైనా కాబట్టి అందరూ చైనా మీద పడిపోతున్నారు, కానీ ఈ వైరస్కి కారణం మనం. అంటే ఫుడ్ వేస్ట్ చేసే ప్రతి ఒక్కడు ఈ వైరస్కి కారణమే. ఎందుకు ఈ వైరస్కి ఫుడ్ వేస్ట్ చేసేవాడు కారణం అంటే ఈ వైరస్ దానివల్లే వస్తుంది కాబట్టి. ఆక్స్ఫామ్ ప్రపంచం మొత్తం తిరిగి ఒక రిపోర్ట్ని మేక్ చేసింది. ఆ రిపోర్ట్లో తేలిన విషయమే ఇది, నిమిషానికి 11 చనిపోతున్నారంట ఈ వైరస్ వల్ల. ఆ వైరస్ ఏంటో తెలుసా? ఆకలి. ఎస్, మీరు విన్నది నిజమే, ఆకలితో ప్రపంచంలో నిమిషానికి 11 చనిపోతున్నారు, కేవలం ఆకలితో. కానీ అది న్యూస్ చేయరు, ఎందుకంటే అది ఎక్కడెక్కడో. కానీ ఒకే ఊర్లో 11 చనిపోతే బీభత్సమైన న్యూస్ అది. ఒకరోజు నుంచి ఇంకో రోజు వరకు అదే న్యూస్. కానీ ఇలాంటి న్యూస్ మాత్రం ఎవరు చెప్పరు, ఎందుకంటే ప్రపంచంతో వీళ్ళకేం పని ఉందబ్బా, వీళ్ళకి టీఆర్పి రేటింగ్స్ కావాలి, చూసేవాళ్ళు కావాలి. ప్రపంచంతో ఏం పని, వాళ్ళు చచ్చిపోతే వీళ్ళేంటి? ఈ న్యూస్ చాలామందికి తెలియక ఈ విధంగా జరుగుతుంది. ఒకవేళ తెలిస్తే ఎంతో కొంత హెల్ప్ అయితే వాళ్ళకి జరుగుతుంది. అంటే ఫుడ్ లేని వాళ్ళకి ఎంతోమంది రిచ్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఆలోచన ఉంటుంది ఖచ్చితంగా. అలాంటి వాళ్ళకి ఈ న్యూస్ తెలిస్తే వాళ్ళు సహాయం చేసేదానికి ఉంటుంది. కానీ ఆ న్యూస్ని ఎవ్వరు చెప్పరు, ఎందుకంటే దానివల్ల లాభం ఏంటి వాళ్ళకి? వాళ్ళకి టీఆర్పీ రాదు, ఏమి రాదు. మనలాంటి వాళ్ళని కూడా పట్టించుకోం. ఎందుకు పట్టించుకోమంటే అది మన ఊర్లో జరుగుతుందా, లేదా మన దేశంలో జరుగుతుందా, ప్రపంచంలో ఆడాడో జరుగుతుంది, మనకెందుకు? ప్రపంచంలో ఉండేది కూడా మనుషులే, నువ్వు కూడా ఇదే ప్రపంచంలో ఉన్నావు. నీకు జరిగితే ఈ ప్రపంచానికి తెలిస్తే ఏదో ఒక హెల్ప్ చేయగలరు. నీకు జరిగింది నీకే తెలియకపోతే గోవింద. ఆక్స్ఫామ్ ఏం చెప్తుంది అంటే 2019-2020 ఆకలితో చనిపోయిన వాళ్ళ సంఖ్య కంటే 2020-2021 చనిపోయిన వాళ్ళ సంఖ్య 45% ఇంక్రీజ్ అయిందంట. అంటే ఎంత ఇంక్రీజ్ అయిందో అర్థం చేసుకోండి డెత్ రేట్ కేవలం ఆకలితో. ఏంటి దీనికి కారణం అని ఎతికితే పాండమిక్. పాండమిక్ అందరూ ఏమంటున్నారో తెలుసా? పాండమిక్ అంటే అందరూ ఒకరుగా ఒకరొకరు కలిసి ఉండాల్సిన సమయం, అందరూ చేతులు జోడించాల్సిన సమయం, అందరం పోరాడడం, అందరం వీరులం, ఇలాంటి బొచ్చులో డైలాగ్స్ అని చెప్పుకుంటూ కూర్చుంటున్నారు. కానీ ఈ పాండమిక్ అనేది అందరూ కలిసి ఉండడానికి కాదు, బిజినెస్ మ్యాన్స్ ఇంకా డెవలప్ అయ్యేదానికి. నిత్యావసరాలు అందించే వ్యక్తి హై రేంజ్లోకి వెళ్ళిపోతున్నాడు ఈ పాండమిక్ని యూజ్ చేసుకొని. అది కూడా ఏ విధంగా అంటే 50% రేట్ని ఇంక్రీజ్ చేస్తున్నాడు ప్రతి వస్తువు మీద. కానీ దీని గురించి మాత్రం ఏ గవర్నమెంట్ మాట్లాడదు. లాక్డౌన్ పెట్టేస్తుంది, తలుపులు మూసేయండి అంటుంది, ఇంట్లో కూర్చోండి అంటుంది. కానీ ఈ విధంగా నిత్యావసరాలు 50% రేట్ ఇంక్రీజ్ అవుతుందనే దాని గురించి మాత్రం ఒక్కడు పట్టించుకోడు, ఎందుకంటే వాళ్ళకి కమిషన్ వస్తుందేమో, మనకేం తెలుసు. అలా 50% ఇంక్రీజ్ అవడం వల్ల 45% డెత్ రేట్ పెరిగిపోయింది. మనుషులు కేవలం ఆకలితో చనిపోతున్నారు, నిమిషానికి 11 అంటే ఏ విధమైన సిచ్యువేషన్లో ప్రపంచం ఉందో అర్థం చేసుకుని దయచేసి. సో ప్లీజ్, ఇప్పుడు ఎవరైతే ఫుడ్ వేస్ట్ చేస్తున్నారో దయచేసి వేస్ట్ చేయకండి. హోటల్స్లో ఉండేవాళ్ళు చాలామంది బయట పారేస్తున్నారు, అది పారేయడం కంటే వేరే వాళ్ళకి సర్వ్ చేస్తే చాలా మంచిది. దయచేసి మీకు గనక హోటల్ ఉంటే మీ ఫుడ్ని మీరు వండగానే పంపేయాల్సిన అవసరం లేదు, అది ఎలాగో రాత్రికి వేస్ట్ అయిపోతుంది, దాన్ని పారేయాల్సి వస్తుంది. ఆ విధంగా పారేసే బదులు నలుగురికి హెల్ప్ చేస్తే ఎంతో మేలు అవుతుంది. మిమ్మల్ని ఏమి ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయమనట్లేదు కదా, కొనుక్కొని కనీసం ఫుడ్ లేని వాళ్ళకి హెల్ప్ చేయమంటున్నాం. సో ప్లీజ్ హెల్ప్ చేయండి, మీ వంతుగా మీరు హెల్ప్ చేయండి, మీకు రేపు అది ఎన్నో రెట్లుగా రిటర్న్ వస్తుంది. సో ఫుడ్ని అయితే వేస్ట్ చేయకండి. థ్యాంక్ యూ. జై హింద్.